ఇంజనీరింగ్ చదువుతున్నా కేజీ రెడ్డి కాలేజ్లో ఫస్ట్ ఇయర్ నేను. హాయ్, నా పేరు శ్రీమన్. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నాను హైదరాబాద్ నాయనా జూనియర్ కాలేజ్. ఈ మధ్య ఎయిర్ పొల్యూషన్ చాలా ఎక్కువ అయిపోయింది. చాలామంది వ్యూస్ ప్రకారం ఎక్కువ ప్రైవేట్ వెహికల్స్ యూజ్ చేయడం, ఓన్గా ఓన్ వెహికల్స్ వాడడం వల్లనే పొల్యూషన్ ఎక్కువ అని అనుకుంటారు. కానీ పొల్యూషన్ వెహికల్స్ యూజ్ చేయడం వల్లనే కాదు, చాలా కన్స్ట్రక్షన్ ప్లేసెస్లో, చాలా ఇండస్ట్రియల్ వర్క్స్లో, మనం డే టు డే యూజ్ చేసే ఐటమ్స్, ఫర్ ఎగ్జాంపుల్ ఏరోసోల్ స్ప్రేస్, వాటి వల్ల కూడా జరుగుతుంది. వీటి వల్ల ఏంటంటే మనం బ్రీత్ చేసే ఎయిర్ పొల్యూట్ అయిపోయి మనకి చాలా హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మెయిన్ రీజన్ ఏంటంటే అందరూ అనుకుంటారు ఇలా ఆపుదాం ఎయిర్ పొల్యూషన్ని, మనం ఎకో ఫ్రెండ్లీగా మూవ్ అవుదాం, అది ఇది అని అనుకుంటారు. కానీ డిటర్మైండ్ ఉండరు, పర్టికులర్గా ఫిక్స్ అయి ఉండరు, ఏ తర్వాత చూసుకుందాం అది ఇది అని లైట్ తీసుకుంటారు. కామన్ పీపులే కాదు, గవర్నమెంట్ కూడా ఇలాంటి విషయాల్లో చాలా సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఫస్ట్ థింగ్, వెహికల్స్ యూజ్ చేసేటప్పుడు కంప్లీట్లీ సింగిల్ ఐటమే కాకుండా, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఆటోస్ తీసుకున్నామా, అందులో పెట్రోల్తో పాటు కిరోసిన్ అవన్నీ ఇవన్నీ మిక్స్ చేసి ఆ ఫ్యూల్ని వేస్ట్ చేస్తారు. దానివల్ల ఏమవుతుందంటే కంప్లీట్లీ కంబస్ట్ కాకుండా మెటీరియల్స్ అన్నీ మన ఎయిర్ని పొల్యూట్ చేసేస్తాయి. ఇలాంటి వెహికల్స్ని అన్నింటినీ బ్యాన్ చేసేస్తే లేదా సీజ్ చేస్తే మనకి చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. ఇది ఒక మేజర్ స్టెప్ అవ్వచ్చు. అందరం బస్సులో వెళ్దాం.